దిశ దిశ పైన ఉంది రైట్ అగో కాకనే కనిపిస్తుంది సిరిసిల్ల శారు హోరాహోరి జిల్లా వ్యాప్తంగా ఎనభై నాలుగు పోలింగ్ ఎనిమిది ఇరవై నాలుగు శాతం పోలింగ్ ఇరవై ఆరున కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఇరవై ఏడున ఆఫీస్ బేరర్ల ఎన్నిక జరుగుతూ ఉందంట రెండు రెండు వేల రూపాయలు ఇచ్చి ఇచ్చేసి నడిచిందట కథ మొన్న ఏసు నేడు నృసింహుడు మరోసారి చర్చకు దారి తీసిన డిహెచ్ కామెంట్స్ యాదాద్రీషి యాదాద్రీషుడి దయతో కోవిడ్ ని ఎదుర్కొన్నామని వ్యాఖ్య రాజకీయ విమర్శల తోరి యాదాద్రి సందర్శన అని చెప్పేసి అంతే కదా మొత్తం భక్తి ఎక్కువైపోతున్నట్టుంది గడల గారికి ఇక సీఎం చేంజ్ మునుగోడు బైపోల్ తర్వాత మారిన కేసీఆర్ నాడు మంత్రులకు దొరికిన అపాయింట్మెంట్ నేడు ఎమ్మెల్యేలు సైతం కలిసేలా వెసులుబాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వెల్కమ్ ఏర్పాట్లు రాజ్భవన్ లో ఎట్ హోమ్ ప్రోగ్రామ్ కు అటెండ్ ఏది గతంలో మంత్రులు పోయి కావలు కాసి గేట్ గేట్గా నాలుగు నిరార దీక్ష చేసినా గానీసం కర్గరించిన అసలు ఫోన్ కూడా లేపేటోడు కాదు ఇక్కడ కూడా కలిసే పరిస్థితి లేదు ఈయనని ఇప్పుడు కలవాలంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నాడు కదా గోలీల మంత్రి స్థానికుల మంత్రి అప్పుడు ఉండేది ఫస్ట్ ఆయన అపార్ట్మెంట్ దొరికిన తర్వాత ఈయన కలిసి దానికి ఏమైనా వెసులుబాటు ఉండేది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కానీ ఇప్పుడు అట్లాంటిది కాదట ఎవరు ఒత్ అని చెప్పేసి గేట్గా ఉండేది చూస్తాను ఎవరైనా ఒక్కొక్క అని చెప్పి అది అట్లా ఉన్నది ఇప్పుడు కాకతైలి అంతే కదా అంతే కదా అంటాడు అంతే పోదు అది అది కొంచెం అట్లున్నది అట్లే వస్తుంది ఇక డైలామాలో సేవ్ కాంగ్రెస్ జీనే లీడర్లకు చుక్కెదురు పార్టీ వీడాల వద్ద సందిగ్ధంలో సీనియర్లు డిగ్గి రాజా వార్నింగ్ తో అయోమయం అస్తం పార్టీలో వాట్ నెక్స్ట్ అని చెప్పేసి మరి ఒక వార్తను చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో ఎవరు వచ్చినా కానీ దాన్ని బాగు చేయలేదు లాస్ట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చినా కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బాగుపడేలాగా అయితే లేదు ఇలా పద్ధతి అంతే ఈడీ కస్టడీకి నందకుమార్ ఒక్కరోజు ప్రశ్నించేందుకు నాంపల్లి కోర్టు పర్మిషన్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో అనూహ్య పరిణామం రేపు జైల్లో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారంట మరి ఇంకా విద్యార్థులకు అరవై రోజులు సెలవులు కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్ణయం కొన్ని కండిషన్స్ తో మాత్రం ఓకే ఇక చేయి జార్చుకోవద్దు కాంగ్రెస్ అసంతృప్తులపై బీజేపీ నజర్ సంప్రదింపులు జరపండి స్మూత్ గా డీల్ చేయండి రాష్ట్ర నేతలకు హై కమాండ్ ఆదేశాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లోపల లోపల కొట్టుకుని సీనియర్లు జూనియర్లు కథ కాకని అంటుంటే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తా ఉందంట మెల్లగా ఎవడోడు అసంతృప్తులు ఏమున్నా కథ గాలవేరు గుంజూరు అని చెప్పి చెప్తున్నట దాంట్లో చేజార్చుకోవద్దు మరిగా ఇప్పుడు చూడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి నేతలంతా బీజేపీ వైపే టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ద్వితీయ నాయకత్వం అంతా బీజేపీ వైపు చూస్తుంది కాబట్టి వలసలు రానున్నటువంటి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వలసలు అయితే హాలిడే మూడ్ ఉద్యోగుల్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందడి దీర్ఘకాలిక సెలవుల్లో క్లరికల్ స్టాఫ్ నత్త ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ ఇంకా రాహుల్ తో సోనియా జోడో యాత్రలో కొడుకుతో కలిసి అడుగులు దేశానికి ప్రేమను పంచడం నా తల్లి నుంచే నేర్చుకున్న ట్విట్టర్ వేదికగా స్పందించినటువంటి యువనేత తన తల్లితో మరి నిన్న అడుగులు అడుగులు వేస్తూ మరి పాదయాత్రలో పాల్గొనడం తర్వాత కమలహాసన్ రావడం జరిగింది యాంటీబాడీలు ఎంతమందిలో ఉన్నాయి ఒమిక్రాన్ కట్టడికి ప్రణాళికలు సర్వే అవసరం ఉందా లేదా నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం అంట అసలు పరిస్థితి ఏమైతుంది మరి ఒమిక్రాన్ కథ ఏంది అని చెప్పేసి నివేదిక అడిగినట్ట మాత్రం అంతే కదా ఇది దిశలో ఉన్నటువంటి